న్యూస్. రాష్ట్ర మంత్రి పరిధిలో శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దర్శించుకుని స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ ప్రెసిడెంట్ పసుపులేటి బుల్లినాయుడు, బొండాడ చందు, బాకా నరసింహారావు, మరగంటి విజయ్, ప్రవీణ్ కుమార్, శిరీష, కటకం బాబ్జీ, షేక్ బిలాని, ఎం రామ్మోహన్ రావు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే పూర్వ చరిత్రలోకి వెళ్ళినట్లయితే స్వామివారు మహా ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని శాంతింపజేయటానికి దేవతలు వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. వాడి ప్రయత్నాలన్నీ కూడా అతి పవిత్రమైన రామ ప్రతిష్ట జరుగుతున్నటువంటి రోజు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూ కృతే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలియో వెంకటనాయక. నారసింహుడు కృత యుగంలో వెలిసినటువంటి స్వామి, వైష్ణవ అవతారాల్లో మూల అవతారమైనటువంటి మొదటి అవతారంగా మనం చెప్పుకుంటాం. ఈరోజు రామవాన్ ధర్మ అనేటువంటి నానుడు ఏదైతే ఉందో మానవ రూపంలో ప్రతీక, మానవ రూపంలో ధర్మానికి ఒక ప్రతీక శ్రీరామచంద్రుడు. హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటిది ఆచరించేటువంటి ధర్మ, ధర్మాచరణ అంటే రాముని యొక్క జీవితం. ఆనాడు వాల్మీకి మహర్షి ఊజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఒక మధురమైనటువంటి అక్షరం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖ వందే వాల్మీకి గోకులం అంటారు.
వాల్మీకి అనేటువంటి కోకిల రామ 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 అనేటువంటి మంత్రాన్ని మనకి అనుగ్రహించినటువంటి ఈ నానుడి ఈ నమ్మకం ఈరోజు దేశమంతా కూడా రామనామ జపం చేత రామనామ స్మరణం చేత ధర్మాన్ని కాపాడటం కోసం ధర్మోరక్షిత రక్షిత అనేటువంటి దాన్ని కాపాడడం కోసం దేశమంతా కూడా ఇవాళ అన్ని ఆలయాన్ని చేస్తున్నటువంటి తరుణం. నేను ఉదయమే ప్రకృతికి ప్రామాణికమైనటువంటి వృక్ష సంపద ప్రకృతికి ప్రామాణికమైనటువంటి వృక్ష సంపద ప్రాణవాయు ప్రధాత వృక్షమే మనకి ప్రాణవాయువుని మనకు అందించేటువంటి వృక్ష సంపద. అటువంటి వృక్ష సంపద కలిగినటువంటి కడియం నరసింహులు రాముని యొక్క ఛాయావతారంగా మొక్కలతో తయారు చేసినటువంటి రామ విగ్రహాన్ని దర్శించి ఇవాళ ఉగ్రం వీరం మహావిష్ణుం దురంతం సర్వలోముఖం నృసింహం వేషరం భద్రం ముఖ్యోన్నమామ్యహం అంటే నారసింహుడే రక్షకుడు. భూమి ఏలు ప్రతి వారికి కూడా నారసింహ రక్ష అవసరమని